వాజ్పేయి గారు సహజమైన రాజకీయ ప్రజ్ఞతో పుట్టారు. ఆయన బాగా చదువుకున్న వాడైనా కూడా అందరు చదువుకున్న వాళ్లకు ప్రజ్ఞ ఉండాల్సిన అవసరం లేదు. ఆయనకు దేశభక్తి ఎంత ఎక్కువ ఉందో అదేవిధంగా రాజకీయాల్లో ఏకాభిప్రాయంబించేటువంటి మనస్తత్వం కూడా అంతే ఉంది. ఆయనకు సహజంగా సమభావం సమదృష్టి ఉంది. నాకు దగ్గరగా పరిచయం 1979 జరిగింది. అప్పుడు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత 1979-80 లోక్సభ ఎన్నికల్లో 3 రోజులు నేను వారితో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తిరిగాను. ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఆయన ఎప్పుడు కూడా 3 రోజులు చాలా ముచ్చరించాం. ఈ 3 పెద్ద మనుషుల గురించి, మొరార్జీ దేశాయ్ గారి గురించి, చరణ్ సింగ్ గారి గురించి, జగ్జీవన్ రామ్ గురించి మాట్లాడాం. వారు ఉపన్యాసాలు చెప్పారు, కానీ ఎవరిని ప్రైవేట్ కూడా కించపరిచి మాట్లాడేవాడు కాదు. ఆయన మనస్తత్వం అది. 3 రోజుల తర్వాత ఆయన తాతే అనే మాటలు నా చెవిలో గింగురు అనే. ఏ విధంగా సహజంగా రాజకీయ ప్రజ్ఞాశాలో అదేవిధంగా సహజమైన వక్త, ఆ వక్తృత్వంలో నవరసాలు పలికేవి. చాలామంది వక్తలు చూశాను నేను, రాజకీయ వక్తలు, వారందరిలో ఒకే రసం ఉంటుంది, రౌద్రరసం. నవ్వించగలడు, కవ్వించగలడు, కోపగించగలడు, ఇవన్నీ కూడా తనలో చూపెడతాడు, ప్రేక్షకుల్లో కలిగించేవాడు. 1977 ఆయన ఉపన్యాసం విన్నాను నేను. ఫారెన్ మినిస్టర్ అయిన మొదటి దినం ఆనాడు చెప్పాడు, వెస్ట్ ఏషియాలో మేము అరబ్ దేశాల వైపు ఉంటాం, ఇజ్రాయెల్ వైపు ఉండం, ఇజ్రాయెల్కు మేము వ్యతిరేకం. చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు సుబ్రహ్మణ్యస్వామి ఒక ఆర్టికల్ రాశాడు వారి గురించి, ఇన్ పాకెట్ బుక్ ఎడిషన్ ఆఫ్ నెహ్రూ అని 77 మాట చెప్తున్నాను నేను. ఆ 77 నుంచి ఇప్పటి వరకు సత్యవన వరకు కూడా ఆయన నెహ్రూవాదిగానే పేరు తెచ్చాడు. ఆయన స్వయంగా చెప్పాడు, ప్రెస్ చెప్పాడు, నా అలాంటి వాళ్ళకి చెప్పడం కాదు, నేను నా అభిమాన నాయకుడు జవహర్లాల్ నెహ్రూ అని. జవహర్లాల్ నెహ్రూలో, వాజ్పేయిలో ఒక ఉమ్మడి గుణం ఏంటంటే 10 కోణాలను కలిపి ఓ మధ్యేక మార్గం చూసేటువంటి తత్వం ఇద్దరికి ఉండేది. ఆ నెహ్రూ గారి దగ్గర ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఎంపీఆర్ కాబట్టి చూశాడు. నెహ్రూ గారి పట్ల, ఆయన అభిప్రాయాల పట్ల, ఆయన అవగాహన పట్ల అమితమైనటువంటి అభిమానం ఉండేది, ఉన్నంత చూపెట్టేవాడు కాదు. ఎందుచేత అంటే ఆర్ఎస్లో పుట్టి పెరిగాడు, ఆర్ఎస్లో పుట్టి పెరిగినందుకు దానికి విధేయంగా ఉన్నాడు. అంతేకాకుండా నేల విడిచి సాము చేసే వ్యక్తి కాడు. తన వైఖరిలో మార్పు వచ్చింది, అవసరమైతే ఆర్ఎస్ఎస్ బీజేపీ వైఖరిలో మార్పు తేవాలని ప్రయత్నించాడు, కానీ తనలో మార్పు వచ్చినందుకు నేల విడిచి సాము చేయలేదు.
అంటేంది రాజకీయాల్లో ఒక వాస్తవికవాది, కఠోర వాస్తవికవాది. ఆ కఠోర వాస్తవికవాదాన్ని మృదువైన పదాల్లో చెప్పేవాడు. ఇంకొక అంశం నాకు నచ్చింది ఏంటంటే, గల్ఫ్ వార్ టూ అంటే జార్జ్ బుష్ జూనియర్ ఉన్నప్పుడు వార్ అవుతుంది. మేమంతా చెప్పాము స్పీకర్ రూమ్లో, చర్చ కావాల్సింది. మిగతా బీజేపీ నాయకుల పేర్లు చెప్పను నేను, చర్చ ఎందుకండి? అమెరికా ఇరాక్ మీద యుద్ధం చేస్తుంటే మనం చర్చ ఎందుకని. కొంతసేపటికి వాజ్పేయి చెప్పాడు, చర్చ కాదు తీర్మానం కావాల్సిందని. మాకు ఆశ్చర్యం కలిగింది. అమెరికా ఇరాక్ పై యుద్ధం చేస్తుంటే మనం చర్చించాలి అని అన్న పార్టీ అమాంతంగా ఒక తీర్మానం పాస్ చేసేందుకు సిద్ధపడింది. అంటే వాజ్పేయి గారి డైరెక్షన్ నాతో తర్వాత చెప్పారు, ఇదేమిటో అన్యాయం చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ఇరాక్ దేశం యొక్క అధ్యక్షుడిని మార్స్తా అంటాడింది. హౌ కెన్ దేర్ బి రెజీమ్ చేంజ్ బై ఫారెన్ ఏజెన్సీ? అలా అయితే ఏ దేశ ప్రభుత్వాలు గ్యారెంటీ ఉంటుంది? ఒక ప్రిన్సిపల్ పొజిషన్ తీసుకున్నాడు. మేము అప్పుడు తీర్మానం పనిచేసాం, కాంగ్రెస్ తరఫున నేను మాట్లాడాను ఆ సందర్భంగా. అయోధ్య గురించి వచ్చినప్పుడు, ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు నేను మృదువైన పదాల్లోనే కఠోరంగా చెప్పాను ఆయన గురించి కూడా, అద్వాని గురించి, మురళీ మనోహర్ జోషి గురించి చెప్పాను. చాలా మనసు నొప్పించినట్టు అయింది ఆయనకు. కానీ టూ డేస్ తర్వాత పిలిచి, నువ్వు ఇంత స్థాయికి ఎదుగుతావని అనుకోలేదు నేను, బాగా షేప్ అవుతున్నావని అప్రిషియేట్ చేశాను. ఈ హృదయ వైశాల్యం ఉందే, నటనే కాదు ఆయనలో సహజంగా ఉంది. ఈ దేశం యొక్క వైశాల్యం దృష్ట్యా, వైవిధ్యం దృష్ట్యా, హృదయ వైశాల్యం లేని రాజకీయ నాయకుడు ఈ రాజ్యాన్ని పరిపాలించలేడని ఆయన ఖచ్చితమైన అభిప్రాయం. ఇది ఆయన నెహ్రూ గారు నేర్చుకున్నటువంటి పాఠం. అలాంటి నాయకుని యొక్క లక్షణాలను మనం మెచ్చుకోవడమే కాదు, పాటించాలి. ఇవాళ పొద్దున చూస్తున్నాను నేను రాత్రి నుంచి కూడా, ఈ లక్షణాల గురించి అందరూ తమకుండి అనుభవాలను వివరిస్తున్నారు, సహజమే. దాదాపు 50 ఏళ్ళ నుంచి ఆ రాజకీయ ప్రయాణం కాబట్టి, ఈ 60 సంవత్సరాల్లో ఎందరికో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అందరూ కూడా ఇవే ఆయన గుణాలను చెప్తున్నారు, కానీ పాటించేది ఎవరు? బీజేపీ నాయకులు పాటించాలి, కాంగ్రెస్ నాయకులు మేము పాటించాలి. ఎక్కడ సిద్ధాంతాలు విషయం వస్తో అక్కడ మనం రాజీపడలేదు. కానీ ప్రతిదినము యుద్ధం చేసే పద్ధతి ఉందే, అది మంచిది కాదు. ఇంత ఘర్షణ రాజకీయాల్లో, ముఖ్యంగా ప్రజాస్వామిక రాజకీయాల్లో హానికరం. మరొకటి ఏంటంటే, మన ప్రజాస్వామ్యానికి కాదు దేశ భద్రతకు కూడా హానికరం. ఈ విషయాన్ని వాజ్పేయి గారు నమ్మారు. నేను వారితో దాదాపు 100 సార్లైనా మాట్లాడి ఉంటాను ప్రైవేట్గా. చాలా రహస్యాలు ఉన్నాయి, అవి ఆత్మకథలు రాయాల్సింది తప్ప చెప్తాను వీల్లేదు. వాజ్పేయి బ్రాండ్ రాజకీయాల్లో నేర్చుకున్న గుణపాఠాలు మన వ్యక్తిగత జీవితంలో అమలు చేయాలి, అది ముఖ్యంగా. రెండోది ఏంటంటే, వారు ఏం చెప్పారంటే, నేను చచ్చేటప్పుడు మంచివాడు అనిపించుకోవాలి. రెండోది చెప్పాడంటే,
దేశానికి ప్రపంచానికి సేవ చేసిన వ్యక్తిగా పేరుగాంచాలంట. కేవలం దేశం గురించి చెప్పలా, ప్రపంచానికి అని చెప్పాడు. దేశ్ కో ఆర్ దునియాకు బెత్తర్ కరే ఆ మాట చెప్పాడు. కాబట్టి ఆయన ఎంత దేశభక్తుడో అంత విశ్వ మానవతావాది. ఇదే నిజంగా ఇవన్నీ మనం పాటిస్తే అంతకంటే పెద్ద నివాళి మనం ఆయనకు అర్పించలేము.